ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటాకు వినియోగించుకోవడం రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పి వెంకటరామరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటాకును వినియోగించుకున్నారు. కాగా ఓటాకు వినియోగించుకునేందుకు 374 పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఈవీఎం మొరాయించడంతో తన కుటుంబ సభ్యులతో క్యూ లైన్లోనే వేచి చూడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మళ్ళీ ఓకే సార్, ఓకే సార్. మన పెద్దలు అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగం నిర్మాత ఉన్నారో వారు వారు రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అతి ప్రాముఖ్యమైన ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది. ఓటు సద్వినియోగం చేసుకోవడం, ప్రతి ఒక్కరు ఓటు వేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. సరైన ఓటు వేసి ప్రతి ఒక్కరు ఓటు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడి దేశ అభివృద్ధికి ప్రజలు కోరుకున్న అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ముఖ్యమైన విషయం. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే మంచి ఘనత సాధించిన వ్యవస్థ. ఇక్కడ ఎన్నో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఎన్నికలలో కూడా ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటు వినియోగించుకోవడం, వారికి కావలసిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం, ప్రజాస్వామికంగా బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయడం అనేది మన విశిష్టత. ఇవాళ అరేంజ్మెంట్స్ కూడా అనుకోవాలనుకున్నా జరిగినాయి. ప్రతి ఒక్కరిని ఓటు వేయాలని, సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఓటు ఓటు ప్రజాస్వామ్యం ఇచ్చిన మంచి అవకాశం, ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.